హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ మొత్తం ఇరవై రెండు ఎకరంలు ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కోటనందూర్ మండలం చల్లేరు గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మాగాణ భూమి లేదా పల్లం భూమిగా ఉండి ఉంది ఈ ప్రాపర్టీలోనికి తాండవ రిజర్వాయర్ ద్వారా పంట నీటి సౌకర్యం ఉండడం వలన ఈ ల్యాండ్ నందు ఒక సంవత్సరంకు రెండు పంటలు పండిస్తూ ఉంటారు అయితే ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి రోడ్డు మార్గం అయితే లేదు ఈ మొత్తం ల్యాండ్ ఒకే కాంపాక్ట్ ల్యాండ్ కలిగిన ల్యాండ్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క వ్యాపార అభివృద్ధి నిమిత్తం ఈ ల్యాండ్ మొత్తంను ఒక్కసారిగా అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది ఈ ల్యాండ్ యొక్క ధర రికార్డ్స్ మొదలగు పూర్తి వివరముల కొరకు వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రాపర్టీ అమ్మకం ధరలకు గమనిక మీరు ఏదైనా వ్యవసాయ భూమి అమ్మదల్చినట్లయితే మీ ల్యాండ్ యొక్క వీడియోతో పాటు పూర్తి వివరములు అనగా రికార్డు విషయంలో ప్రతి ఒక్క వివరం మాకు తెలుపగలరు అదేవిధంగా మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉండి ఉన్నట్లయితే మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి తక్కువ ధరకు అమ్మదలిచినప్పుడు భూమి యొక్క వీడియోతో పాటు పూర్తి రోజులు మాకు మెయిల్ ద్వారా పంపగలరు ప్రాపర్టీ కొనుగోలుదారులకు గమనిక మీరు ఏదైనా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు కొనదల్చినట్లయితే మీ అవసరత ఎలా ఉంది అనగా మీరు ప్రాపర్టీ ఏ ప్రాంతంలో కొనాలనుకుంటున్నారు ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం ధర ఎంతలో ఉండాలి మొదలగు పూర్తి నాకు మెయిల్ ద్వారా తెలుపగలరు ఇంకే ల్యాండ్ యొక్క రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయంలో అందినటువంటి రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు వన్ బిఆర్ఓఆర్ రికార్డ్స్ నందు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ మరి రైతు యొక్క పేరు కూడా ఎంటర్ చేయబడి ఉన్నవి పాసల్దార్ వారి కార్యాలయం నుండి పట్టాదార్ పాస్బుక్ ఇష్యూ చేయబడి ఉన్నది అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ బుక్ కూడాను ఇష్యూ చేయబడి ఉన్నది ఈ ల్యాండ్ను సర్వే చేయించి హద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగిన ల్యాండ్గా ఉండి ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క ట్వంటీ టూ ఏ లిస్ట్ అనగా ప్రభుత్వం వారికి చెందినటువంటి భూముల యొక్క జాబితాలో మనం చూస్తున్న ఈ వరి పొలం సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు అదేవిధంగా ప్రొబిడేట్ ప్రాపర్టీస్ లిస్ట్ నందు అనగా నిషేధించబడిన వ్యవసాయ భూముల జాబితాలో కూడాను మనం చూస్తున్న ఈ పొలం యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ప్రాపర్టీగా ఉంది మూడవదిగా ఈసీ ఈసీని కనుక పరిశీలించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి ఈసీ నందు ఏ విధమైన మోడ్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేకుండా క్లియర్గా ఉంది నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గాను పరిశీలించినట్లయితే రెవెన్యూ వారికి చేయబడినటువంటి పట్టాదార్ పాస్బుక్ టైటిల్ లీడ్ బుక్ వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి రిజిస్టర్ పరమైనటువంటి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి ఇక చివరిగా ఐదవదిగా ప్రైస్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ యొక్క ఒకెకరం ధర ఐదు లక్షల రూపాయలుగా చెప్తున్నారు అయితే ఏజెంట్లు ఎవరో దీనికి లేకుండా డైరెక్ట్ ఓనర్స్ అయితేనే అమ్ముతామని చెప్తున్నారు అదేవిధంగా బార్గెయిన్ కూడా ఉండదు అంటున్నారు అయితే కార్డ్ వ్యాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలుగా ఉండి ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనదలసిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు మెయిల్ ద్వారా పంపగలరు మా మెయిల్ ఐడి ప్రాపర్టీ ప్రమోషన్ నైంటీ నైన్ ఎట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అమ్మకాలు కొనుగోలు ఇన్ఫర్మేషన్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ